విరిగిరై పోలకుండి నీ ప్రేమకు కొట్టేస్తుంది గండి. ఎలాగండి? అది మాడికి వచ్చిన గిఫ్ట్ అండి. అదంటే తనకి చాలా ఇష్టం అండి. ఆవిడకి ఎలా తెలుస్తుందండి? నేను చెప్తాను కదండి. ఏమండి కాఫీ అడిగారు, ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నానే. రా ఫ్లాష్ న్యూస్. సింహమన్నయ్య సింహమన్నయ్య. ఏంటి కన్నయ్య కన్నయ్య? ఒక చిన్న హెల్ప్ అన్నయ్య. చెప్పు కన్నయ్య. కొంచెం ఇటు పక్క వస్తావా? పద కన్నయ్య. నీ కాలు కొంచెం బయటికి పెడతావా? ఏ కాళ్ళకి దాన్ని పెట్టుకుంటావా? పెట్టుకో. అయ్యయ్యో ఏమైంది బాబు? ఏదో గట్టిగా సౌండ్ వస్తే ఏంటని చూడ్డానికి వచ్చాను. తీరా చూస్తే పగిలిన ఫ్లవర్ వాస్ పక్కనే అన్నయ్య. ఏమండి ఈ ఫ్లవర్ వాస్ అంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు కదా. ఇదెందుకు పగలు కొట్టారండి? పగలు కొడితే పగలు కొట్టారండి. కానీ ఆ పెంకులు ఆయనకి ఎక్కడ గుచ్చుకుంటాయని టెన్షన్ పడి నేను పరిగెత్తుకుంటూ వస్తే ఆయన కాలు తగిలి పడిపోయాను. అన్నయ్య నీ కాలుకి నా కాలు తగలడం వల్ల దెబ్బలేం తగలలే కదా. ఏమండి ఈ అబ్బాయి ఎంత అమాయకుడో చూసారా? మీ కాలు తగిలి పడబోయి మీకు దెబ్బ తెలిందా అని అడుగుతున్నాడు. అవునవును. ఇంకో కాఫీ తాగు. వద్దండి అన్నయ్యకి ఇవ్వండి. అబ్బా ఆయన సంగతి తర్వాత, ముందు నువ్వు తాగు. ఓకే థ్యాంక్ యూ. నేను రేపు తాగుతారులే. తమ్ముడు నేను రా, ఇక్కడ వెంకట గడని ఒకడున్నాడు, చాలా కష్టాలు చేస్తున్నాడు, మన ఇద్దరం కలిసి పట్టు పట్టాలి అన్నట్టు భార్గవి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందిరా. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నిన్ను గాలిగాడి అనుకుంటున్నారు. వీళ్ళందరి చేత భార్గవికి నువ్వే కరెక్ట్ అని అనిపించుకోవాలి. ఓకే రేపు పొద్దునే వచ్చి డాక్టర్ లాగా. ఏరే సాడిస్ట్, ఏం చేస్తున్నావే? ఏ అమ్మా ఉమ్మే. ఏంటి ఈ బొమ్మ? నేనా? గురి చూసినావంటే మనకి ఈ టాలెంట్ కూడా ఉందా? ఏంటి ఆ వేయడం? నీకు నోరే కాదు కళ్ళు కూడా పోయాయి, కొడితే గురి తప్పకూడదే. ఏంటి చంపడానికి కత్త కల్లేదా? కంటి చూపుతో చంపేస్తావా? ఎం ఫర్ నాగమణి, వి ఫర్ వెంకట్ని, ఎం ఫర్ మర్డర్ చేస్తావా? చూసేస్తేనే మోహన్ గుచ్చావు, ఇంకా చూడకుండా వేస్తే వద్దే, వద్దు ప్లీజ్ వద్దే. ఏమండి పాలు తీసుకోండి. ఓకేనండి. అయ్యో అయ్యో ఉండండి ఉండండి, చైన్ లో పింక తగ్గినట్లేదు, నేను పట్టిస్తాను. ఎవరైనా మోషన్ టాబ్లెట్స్ కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు? తాగండి. వద్దండి వద్దండి, పర్లేదండి నేను తర్వాత అవుతానండి, పర్లేదండి వద్దండి. మీరు మామాట పడుతున్నారు. అయ్యో మామాట ఎందుకండి? తాగండి. నమస్తే వదిన. బాగున్నారా మరి గారు? బానే ఉన్నాను వదిన. నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కోడ్ కూడా ఇచ్చారు వదిన. అలాగే నన్ను ఆశీర్వదించు. పర్లేదు మీరు లోపలికి వెళ్ళండి, నేను పాపం స్కూల్కి పంపించొస్తాను. నమస్కారం మావయ్య గారు. రావయ్య భార్గవరా, ఇంకా గాలి తిరుగుతున్నావా, ఏమైనా పని చేస్తున్నావా? లేదు మావయ్య గారు, నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కోడ్ కూడా ఇచ్చారు, నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. గుడ్ గుడ్ గుడ్. కూర్చో. బాగున్నారా? బాగున్నావా మధు? బాగున్నాను. నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా, ఫస్ట్ వచ్చారని నాకు డాక్టర్ కోడ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈ ఇంట్లో ఒంట్లో ఎవరికో బాధైనట్టుంది, కడుపు నొప్పిగా ఉన్నట్టుంది. అవును మరిది గారు, మీ అన్నయ్యకే పొద్దు నుంచి కడుపు నొప్పి అంటున్నారు. అన్నయ్యక అన్నయ్య, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య నన్ను ఆశీర్వదించు. అన్నయ్య ఆశీర్వదించే. అన్నయ్య నీ కళ నిజమైంది. అన్నయ్య నిన్ననే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశా, ఫస్ట్ వచ్చారని యూనివర్సిటీ వాళ్ళకి డాక్టర్ కోట్ ఇచ్చారన్నయ్య. ఇది డాక్టర్ కోట్లా లేదు రెయిన్ కోట్లా ఉంది. ఓవరొద్దు వచ్చిన. ఏమండి ఈ టాబ్లెట్ వేసుకోండి.
ఇది తింటే కడుపు నొప్పి తగ్గదు పెరుగుతుంది నిన్న మటన్ తిన్నావా అరే భలే కనిపెట్టేశారే నీ కడుపు నొప్పి కారణం ఆ మేకే మేక ఎస్ ఆ మేక కడుపు నొప్పి ఉంది ఆ కడుపు నొప్పి ఇక్కడ కంటిన్యూ అయింది మరి మేమందరం కూడా అదే తిన్నాం కదా మేకకు ఉండేది ఒకటే కడుపు కదా ఒక్కరికే వస్తుంది ఆ వాటర్ ఎందుకు వదిన మింగొద్దు ఉమ్మి ఇప్పుడు మింగు మింగే తగ్గిపోయింది ఇట్స్ గాన్ యెస్ దట్ ఇస్ డాక్టర్ కొట్టన్న మళ్ళీ ఏమైందిరా వాసన చూస్తున్నా ఎవరికో తల పగిలింది కదూ అవును కాలు కూడా బదిలింది కదూ కరెక్ట్ చేతి కూడా బదిలింది కదూ అయ్య బాబా ఎంత కరెక్ట్ గా చెప్పారా తమ్ముడు కమాన్ ఫాలో మీ దేర్ ఇస్ ద పేషెంట్ దెబ్బ తగిలి 5 డేస్ 4 అవర్స్ 3 మినిట్స్ 2 సెకండ్స్ 1 మిల్లీ సెకండ్ అయింది ఆహాహా చూసారా బాబాయ మా తమ్ముడు భార్గవ్ డాక్టర్ హాయ్ హలో వేర్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్ These doctors never change, ma. Tamudu water. No. Huh? It's accident case. Huh? Dini vera la deal chal. Oh ho. Ee leggu kuda pedagalin kaabatti. Ee leggu nu kuda tebbalanse ayipoddi. Amma. Dini legology anta. ఈ హ్యాండ్ కు దెబ్బ తగిలింది కాబట్టి ఈ హ్యాండ్ ను కొడితే బ్యాలెన్స్ అయిపోద్ది దీన్ని హ్యాండాలజీ అంటారు ఈ తలకు దెబ్బ తగిలింది కాబట్టి ఈ తలతో కొడితే బ్యాలెన్స్ అవుతుంది మరి దీన్ని ఏమంటారు హెడ్డాలజీ నువ్వు చెప్పింది వింటానికి చూడటానికి వింతగా కనిపిస్తుంది కానీ బాగానే పని చేస్తుందయ్యా అవునాయా అరే నిన్ను ఎవరు చేసుకుంటారు కానీ అమ్మాయి లక్కీ ఫెయిలరా రండి మారుతి గారు టిఫిన్ చేద్దాం రావాయా మీరు పదండి మేము వస్తున్నాం నేనొచ్చింది రెండు పండ్ల మీద ఒకటి పెళ్లి రెండు చావు చచ్చిపోతే పెళ్లి ఎలా చేసుకుంటావు మా తమ్ముడు వచ్చింది భార్గవి కోసం కుదరదు నీ లైన్ క్లియర్ కదా వాడు పెళ్లి చేస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది భార్గవి రాజానే పెళ్లి చేసుకుంటాడు అది క్యాన్సిల్ అయింది కదా బ్రదరు వన్స్ మధు నాకు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే నేనే వెళ్లి వాళ్ళిద్దరిని కలుపుతాను ఇప్పుడే వార్ డిక్లేర్ చేస్తున్నా నీకు నాకు మధ్యనే ఫైట్ ఏదన్నా ఉంటే మణిద్రం చూసుకుందాం అంతే తప్ప మధ్యలో అమాయకుడైన మా అన్నయ్యని లాగుతాం ఇంకో విషయం చెప్తా గుర్తు పెట్టుకో ఎంత ఆకలేసినా నక్క న్యూడిల్స్ తిందు పులి పులిహార తిందు సింహం చెనక్కాయలు తిందు బట్ నేను అన్ని కలుపుకొని తింటాను డాక్టర్ భార్గవ్ ఒక్క ఫోన్ కాల్ చాలు నీ జీవితాన్ని మార్చేస్తుంది హలో హలో డాక్టర్ గుడ్ న్యూసా ఒక్క నిమిషం పక్కకు వస్తాను ఇక్కడ ఎవరు లేరు డాక్టర్ ఇప్పుడు చెప్పండి ఏంటి అత్తగారు ప్రెగ్నెంటా ఎవరికి చెప్పొద్దన్నారా వాట్ ఏ న్యూస్ డాక్టర్ వాట్ ఏ గుడ్ న్యూస్ ఈ న్యూస్ కోసమే రోజు మామగారు టెన్షన్ పడుతున్నారు ఇది ఓకే అయిందని మామగారికి తెలిస్తే ఆయన ఫుల్ హ్యాపీ ఈ ఒక్క న్యూస్ చాలు డాక్టర్ నేను ఇంటి అల్లుండి అయిపోతాను థ్యాంక్ యూ డాక్టర్ ఇప్పుడు స్నానం చేసి సెంట్ పూసుకుని రెడీ అయి మామకి చెప్తే నువ్వేంట్రా చెప్పేది నేనే చెప్తా అన్నయ్య వదిన అందరు రండి ఏమైంది మళ్ళీ ఏమైందిరా ఎవరికైనా దెబ్బ తగిలిందా ఇది మామూలు దెబ్బ కాదు అబ్బని తీయని దెబ్బ నీ అబ్బ మ్యాటర్ చెప్పు ఇక్కడ ఏమైంది బాబు మీరు దొంగ ఏంటి మీరు పెద్ద దొంగ ఏమైందయ్యా చేసిన చిలి పనులు చేసి ఏమి తెలియనట్టు చిలిపి దొంగ ఏం చేశారు అబ్బా అత్తయ్య డాక్టర్ల దగ్గర పోలీసుల దగ్గర లాయర్ల దగ్గర నిజాలు దాచిపెట్టు ఏం నిజం రే త్వరగా చెప్పరా సంపుతురు మీరు చెప్తారా నేను చెప్పేయమంటారా చెప్పేస్తున్నా నెంబర్ 1 ఝాన్సీ నెంబర్ 2 బారు నెంబర్ 3 మధు నెంబర్ 4 మా బుల్లి బావయ్య ఏంటయ్యా
అన్నీ తెలిసి ఏమి తెలియనట్టే పుణ్యవతి అయిన మా అత్తయ్య గారు ప్రస్తుతం గర్భవతి. హలో, ఏంటి సీక్రెట్? అయితే ఒక్క నిమిషం పక్కకు వస్తాను. వద్దన్నా, నాకిప్పుడే పగిలిపోయింది. నువ్వు వెళ్ళావనుకో తర్రి చినిగిపోద్ది.